ఇప్పటికే మనం ఒక 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేసుకున్నాం అందులో ఎల్బీనగర్ దాకా కూడా పూర్తి చేసుకున్నాం మొన్న క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడున్న 70 కిలోమీటర్లు దానితో పాటు ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ ఏదైతే నిర్మాణంలో ఉందో 31 కిలోమీటర్లు ఆ 101 కిలోమీటర్లు కాకుండా మరొక 314 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని కూడా మొన్ననే క్యాబినెట్ లో అప్రూవ్ చేశారు అందులో భాగంగా మీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో కూడా నాగోల్ నుంచి ఎల్బీనగర్ దాకా ఉన్న 5 కిలోమీటర్లు వెంటనే ప్రారంభిస్తాం కల్పుతాం దాంతో పాటు ఎల్బీనగర్ నుంచి హయాత్ నగర్ మీదుగా మొత్తం పెద్దంబర్పేట దాకా కూడా ఓఆర్ఆర్ దాకా మెట్రోని తీసుకొని పోతా ఉన్నాం అదే మాదిరిగా ఓఆర్ఆర్ చుట్టూత 159 కిలోమీటర్ల పొడవున మనకు ఆనాడు ఓఆర్ఆర్ నిర్మాణం చేసినప్పుడే అందులో మెట్రో రైల్ కోసం కూడా స్థలాన్ని పెట్టినారు ఆ స్థలంలోనే ఓఆర్ఆర్ చుట్టూ కూడా మెట్రో రైల్ నిర్మాణం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అల్టిమేట్ గా అటు ఇస్నాపూర్ నుంచి మొదలు పెడితే యువతల ఇక్కడ మనకు ఆ పెద్దంబర్పేట దాకా మెట్రో నిర్మాణం చేసే బాధ్యత కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వానిది అన్న మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।